కన్న తల్లి తప్పు చేసిందంటే నేను నమ్మలేను. రోగం చేత అవమానింపబడి అంతగురాలుగా నువ్వు ఎలా జైలు పాలయ్యావు? దాచకుండా జరిగింది ఏమిటో నాకు చెప్పమ్మా. చెబుతా బాబు, ప్రపంచం దృష్టిలో పతితగా పాపాత్మురాలిగా ముద్రపడ్డా కన్న కొడుకు కళ్ళ ముందు ఆ నిందతో నిలవలేను. అందుకే చెబుతాను బాబు, చాలా ఏళ్ల క్రితం నువ్వు పసివాడుగా ఉన్న రోజుల్లో దేవి ఫ్యాక్టరీ యజమాని రఘుపతి గారింట్లో నేను ఆయాగా మీ నాన్నగారు గుమస్తాగా పనిచేస్తుండేవాళ్ళం. ఏ పండుగ వచ్చినా నన్ను మీ నాన్నగారిని పిలిచి ఆప్యాయంగా కొత్త బట్టలు డబ్బు బహుమతిగా ఇస్తుండేవారు. రఘుపతి గారి దగ్గర పెద్ద మేనేజర్గా బాబులా, చిన్న మేనేజర్గా గోవిందరావు అనేవాళ్ళు పనిచేసేవారు. వాళ్ళిద్దరి మీద నాకు మీ నాన్నగారికి సదభిప్రాయం ఉండేది కాదు. ఒకరోజు రాత్రి ఇంకా అయ్యగారు ఇంటికి రాని సమయంలో ఆయన గదిలోంచి ఏదో అలికిడి వినిపించి మీ నాన్నగారు వాటికేసి వెళ్ళారు. అయ్యగారు ఉప్పు తింటూ ఆయన కాళ్ళ కింద గోతులు అవుతారా? ఆయన సొమ్మునేది వచ్చి ఆయన ద్రోహం చేద్దామని చూస్తున్నారా? ఉండండి, ఇప్పుడే వెళ్ళి అయ్యగారితో చెప్పి మిమ్మల్ని పోలీసులు పట్టి. పోలీసులకు కాదురా, నిన్ను ఇప్పుడే పరలోకానికి పంపిస్తా. దారుణం చేసేసి ఏమి అందరికీ ఏడుస్తుంది. ఊసి నీచురాలా, దేవుళ్ళు లాంటి భర్తనే హత్య చేసావా పాపిస్తావు? నా భర్త నేను ఎందుకు తప్పుకుంటాను? నా పసుపు కుంకుమలు నేను ఎందుకు చెరుపుకుంటాను? మొదటి సాక్షిగా కాసుల గోవిందరావుని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆ కేకలు విని నేను గద్దె దగ్గరికి వెళ్ళాను. లోపల నుంచి బాబులాల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి మరోవైపు పారిపోయాడు. ఆశ్చర్యంగా లోపలికి చూసిన నాకు పాపారావు భార్యను కొడుతూ ఉండటం, ఆమె గింజుకుంటూ హఠాత్తుగా బల్ల మీద ఉన్న కత్తిని తీసి భర్తను పొడి చేయటం నా కళ్ళారా చూసి. నేను అంతరికి కారణం ఒక్కటేనని నేను అనుకుంటున్నాను సార్. కామంతో కళ్ళు మూసుకుపోయి ఈవిడ బాబులతో అక్కను సంబంధం పెట్టుకోవటమే. ఇంతవరకు వచ్చాక నిజం చెప్పక తప్పడం లేదు. నా నుంచి సుఖాన్నాశించో డబ్బాశించో గాని ఈ పార్వతి నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె భర్తకు తెలియకుండా మేము తరచుగా కలుసుకునేవాళ్ళం. ఒకరోజు మేము ఇద్దరం దగ్గరగా ఉండడం ఆమె భర్త కంటబడింది. ఆవేశంగా అతను గదిలో ప్రవేశించాడు. భయంతో నేను వెంటనే బయటికి పారిపోయాను. ఆ క్షణంలో ఏ ఆడది భరించలేని ఆ అపనింద భరించి సిగ్గుతో చావక ఎలా బతికానో నాకే అర్థం కాదు. నా కాళ్ళ కింద భూమి బద్దలై నన్నెందుకు నాశనం చేయలేదో నాకే తెలియదు. కుంకుమ చెరిగిపోయిన నా నుదుటి మీద ఆ పాపిష్టి వాళ్ళు పతితోనే గీతలు 10 మంది ముందు గీసేశారు. చేయని నేరానికి కోర్టు నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాబు గారు, నిజాన్ని చూడలేక అబద్ధాన్ని నమ్మిన కోర్టులాగే మీరు కూడా నన్ను. పార్వతమ్మ, ఇంతకాలం నువ్వు ఉత్తమురాలవని ఒక మంచి ఇల్లాలివని నమ్మాను. కానీ స్త్రీ జాతికే అవమానం తీసుకొచ్చి ఇంత దారుణంగా పనిచేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. సార్, నన్ను మన్నించి. నిన్ను మన్నించటమా? ఆ పిచ్చిది పతితగా హంతకురాలుగా మారటానికి కారణం నువ్వే బాబులాల్. నేనే గనక జడ్జినై ఉంటే నీకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించుండేవాడు. నీలాంటి వాళ్ళు నా కళ్ళ ముందు ఉంటూ కూడా నేను భరించలేదు. మళ్ళీ నా ఆఫీస్ ఛాయలకు కానీ నా ముందుకు కానీ వచ్చావంటే షూట్ చేసి పారేస్తాను. ఎటవడే సార్. అన్నా, రక్త సంబంధం లేకపోయినా ఇన్నేళ్లుగా నన్ను తోబుట్టులా చూసుకున్న నువ్వే ఇక నా బిడ్డ పార్వతి. నువ్వే ఇక వీడికి అండగా ఆధారంగా ఉండాలి అన్నా. తన తల్లి పతిత హంతకురాలనే పాడు ముద్రలతో జైల్లో ఉన్నట్టుగా వీడికి ఏనాడు తెలియనివ్వకు. హంతకురాలైన అమ్మ ఉందని తెలియడం కంటే అనాథగా బతకడమే మంచిది. అవసరమైతే అమ్మ చచ్చిపోయిందని చెప్పు. అందుకే నా విషయం వీడికి ఏనాడు చెప్పునని మాటివ్వు అన్నయ్యా. ఆ విధంగా చెయ్యని నేరానికి అన్యాయంగా భర్తను పోగొట్టుకొని బిడ్డకు దూరం అయ్యి ఇలా దిక్కుమాలిన దానిగా జైల్లో బతుకుతున్నాను బాబు. నా దురదృష్టం నీకు తెలియకూడదని, నీకు ఈ విషయం తెలియనివ్వద్దని రాజయ్య దగ్గర ప్రమాణం తీసుకున్నాను. అమ్మా, నీకు అన్యాయం చేసి తెల్లటి నీ బ్రతుకు మీద నల్లటి గీతలు గీసిన ఆ నీచుల అంతం చూస్తాను. నా తల్లి మచ్చలేని స్వచ్ఛమైన దేవతామూర్తి అని లోకానికి తెలియజేస్తాను. కృష్ణ, నువ్వు చెప్పిందంతా వింటే
మీ అమ్మగారికి జరిగిన అన్యాయానికి నాకెంతో బాధగా ఉంది. మనసున్న ఏ మనిషికైనా మా అమ్మ కథ వింటే గుండె తరుక్కుపోతుంది. పసుపు కుంకుమలు పోగొట్టుకుని కన్న బిడ్డను వదులుకుని తెలియని తప్పుకి చెయ్యని పాపానికి శిక్ష అనుభవిస్తోంది మా అమ్మ. ఆవిడ నిరపరాధని నిర్దోషిని ప్రపంచానికి తెలియజేయాలి. కన్నబిడ్డగా నా లక్ష్యం అది. సాక్ష్యాలు ఆధారాలతో అసలు నేరస్తులు ఎక్కడున్నా సరే చట్టానికి పట్టిస్తాను. మా అమ్మ ఎంత పవిత్రమైందో అందరికీ తెలియజేస్తాను. పదకృష్ణ, ముందు మా నాన్నగారికి విషయంతో చెప్పొద్దాం. వద్దు, మాటలతో మీ నాన్నగారు నొప్పించడం కాదు, నిజం బయటపడ్డాక ఆయనే పొరపాటు పడ్డానని ఒప్పుకోవాలి. నన్ను మా అమ్మను మీ ఇంటికి గౌరవంగా ఆహ్వానించాలి. మన ఇద్దరిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి మనసారా దీవించాలి. వస్తాను. మన ఇద్దరిని పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టి మనసారా దీవించాలి. అడగొద్దంట.